హలో గాయస్, వెల్కమ్ టు మల్టీవర్స్ ఎపిసోడ్ నెంబర్ 20. మామూలుగా మనం మూవీస్ కానీ సిరీస్ కానీ చాలా చూస్తుంటాం. అందులో సూపర్ హీరోలు చాలా మంచిగా ఉంటూ, మంచి పనులు చేస్తూ, ప్రజలకి సహాయం చేస్తూ, చెడ్డ వాళ్ళని చితక్కొడుతూ, విలన్స్ని సావు కొడుతూ ఉంటారు. ఇదే కదా ఎక్కడైనా జరిగేది. జస్ట్ ఫర్ ఏ చేంజ్, సూపర్ హీరో కేవలం మన మెప్పు కోసమే ఇవన్నీ చేస్తుంటే, బయటికి మంచిగా కనిపిస్తూ లోపల భయంకరంగా ఉంటే, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం మాత్రమే ఇంపార్టెంట్ అయితే, అలాంటి సూపర్ హీరోలని మామూలు మనుషులు ఎదిరించి గెలిస్తే వినడానికి చాలా అమేజింగ్గా ఉంది కదా. ఇదే స్టోరీతో ఒక మంచి సిరీస్ వచ్చింది, అదే ది బాయ్స్. ఈ సిరీస్ ఇప్పటికే 3 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. ఇందులో ఒక్కో ఎపిసోడు ఒక్కో డైమండ్ లాగా ఉంటుంది. ఇందులో క్యారెక్టర్స్ కానీ, వాళ్ళ పవర్స్ కానీ, ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ కానీ వేరే లెవెల్లో ఉంటాయి. కాకపోతే ఇది పక్కా ఆర్ రేటెడ్ సిరీస్. ఒకవేళ మీరు కానీ ఇప్పటివరకు ఈ సిరీస్ని చూడకపోతే, ఈ వీడియో చూసిన వెంటనే స్టార్ట్ చేయండి, చాలా అమేజింగ్గా ఉంటుంది. ఈరోజు మన వీడియోలో బాయ్ సిరీస్లోని టాప్ 15 పవర్ఫుల్ క్యారెక్టర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఇంట్రో. నెంబర్ 15, ద డీప్. సింపుల్గా డీప్ గురించి చెప్పాలి అంటే, మార్వెల్కి నామర్ లాగా, డీసీకి ఆక్వామెన్ లాగా, ద బాయ్ సిరీస్కి ద డీప్ అన్నమాట. డీప్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాడు, అద్భుతంగా స్విమ్ చేస్తాడు, అలానే నీటికి సంబంధించిన ప్రతి జీవితో ఈజీగా కమ్యూనికేట్ చేయగలడు, వాటికి తన ఆర్డర్స్ కూడా ఇవ్వగలడు. ఒకవేళ మీరు కానీ నీటిలో యుద్ధం చేయాల్సి వస్తే డీప్ని ఓడించడం చాలా కష్టమవుతుంది. షార్క్లకు చెప్పి షేప్ లేకుండా కరిపియచ్చు, చేపలకు చెప్పి చంపియచ్చు, ఆక్టోపస్లకు చెప్పి ఆయువు లేకుండా కూడా చేయొచ్చు, కానీ నేల మీద పోరాడాలి అంటే డీప్కి చాలా కష్టమనే చెప్పాలి. అందుకే ఎంతోమంది సూపర్ హీరోల కంటే డీప్ కొద్దిగా తక్కువలోనే ఉంటాడు. అందుకే తనని అందరూ కొద్దిగా చులకనగానే చూస్తారు. అంటే తను చేసే చేష్టలు కూడా అలానే ఉంటాయనుకోండి. నెంబర్ 14, ఏ ట్రైన్. ఏ ట్రైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే, ద ఇంక్రెడిబుల్స్కి డాష్ లాగా, డీసీకి ఫ్లాష్ లాగా, మార్వెల్కి సిల్వర్ సర్ఫర్ లాగా, ద బాయ్ సిరీస్కి ఏ ట్రైన్ అన్నమాట. ఏ ట్రైన్ ఎంత పవర్ఫుల్ అంటే, ఫస్ట్ ఎపిసోడ్లో ఒక అమ్మాయిని గుద్దితే ఆ అమ్మాయి తునాతునకలైపోతుంది, రక్తం ఏర్లై బారుతుంది. అంత ఫాస్ట్గా ఉంటాడు మన ఏ ట్రైన్. కాకపోతే తనకు కూడా చాలా వీక్నెస్లు ఉన్నాయి. వాటిలో వాట్ సంస్థకు భయపడడం, హోమ్ల్యాండర్ అంటే పోసేసుకోవడం, కాంపౌండ్ వి ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే హార్ట్ స్ట్రోకులు, కిమికో వల్ల కాళ్ళు ఇరగ్గొట్టుకోవడం, ఇలా ఎన్నెన్నో వీక్నెస్లు ఉన్నాయి మన ఏ ట్రైన్కి. వీటిలో కొన్ని సీజన్ 3లో కొత్త గుండె పెట్టాక పోయాయనుకోండి, కానీ తన లైఫ్ తానే నాశనం చేసుకోగల శక్తి మాత్రం ఏ ట్రైన్కి మాత్రమే ఉంది. చాలాసార్లు వీడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది నాకు. నెంబర్ 13, ట్రాన్స్లూసెంట్. సింపుల్గా మన ట్రాన్స్లూసెంట్ గురించి చెప్పాలి అంటే, ఇంక్రెడిబుల్స్లో వైలెట్ లాగా, ఫ్యాంటాస్టిక్ 4లో హీరోయిన్ లాగా అనుకోండి, తనకి మాయమైపోయే శక్తి ఉంది. అంతకంటే మెయిన్ పవర్ ఏంటంటే, ఇతని శరీరం అంతా కార్బన్తో తయారు చేసింది. అందుకే ఇతన్ని ఏ మెటలు ఏమీ బీగలేదు. గన్తో కాల్చినా, కత్తితో పొడిచినా, మిస్సైల్తో దాడి చేసినా ఒక్క రవ్వ కూడా డ్యామేజ్ అవ్వని శరీరం ఇతంది. సింపుల్గా చెప్పాలంటే వజ్ర కవచధరుడు అంటారు చూడండి, అలా అన్నమాట. కానీ ఇలాంటి సూపర్ హీరోకి కూడా వీక్నెస్ ఉందా అంటే, ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. అసలు అతి తక్కువ టైం స్పాన్లోనే మన ట్రాన్స్లూసెంట్ని చంపేశారంటే ఆ తెలివి ఎంత గొప్పదో ఊహించుకోండి. అసలు బుల్లెట్లు కాల్చలేని, కత్తులు కొయ్యలేని ట్రాన్స్లూసెంట్ని చికెన్ కీమాలాగా కొట్టినంత చిన్న చిన్న ముక్కలు అయిపోయేంత పీల్ చేశారంటే, అది ఎలానో సిరీస్ చూసి తెలుసుకోండి. ఎందుకంటే మీ మూడ్ని స్పాయిలర్స్తో పోగొట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి. నెంబర్ 12, స్టార్లైట్. సింపుల్గా స్టార్లైట్ గురించి చెప్పాలి అంటే చెప్పలేం. ఎందుకంటే స్టార్లైట్ లాంటి క్యారెక్టరు మనకు బాయ్ సిరీస్లోనే కనిపించింది కాబట్టి. తనకి లైటింగ్ పవర్ ఉంది, అంటే వెలుగుని విదజిమ్మి మనుషులను దాడి చేయగలదు. అలా అని తను తక్కువదేమీ కాదు, తనకి కానీ కోపం వస్తే ఎంత పెద్ద పోటుగాన్నైనా ఎదిరించి పోరాడగలదు. తనకు సూపర్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ సిరీస్లో మ్యాక్సిమం
అందరికీ గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్లే. అంటే అందరిలోనూ మంచితనము క్రూరత్వము కలిసి ఉంటాయి. కానీ మంచిగా స్వచ్ఛంగా ఉండే అతి కొద్ది క్యారెక్టర్స్లో మన స్టార్లైట్ కూడా ఉంటుంది. తనకు నచ్చినట్టు ఉండలేక వాట్ చెప్పింది చేయలేక తన ఫ్రెండ్స్ని కాపాడుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటుంది పాపం. సింపుల్గా తన క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే టైం బాంబుని బ్యాగ్లో వేసుకొని తిరుగుతున్నట్టు ఉంటుంది. ఎందుకంటే హోమ్ల్యాండర్ ఎప్పుడూ తన పక్కనే ఉంటూ విసిగిస్తూ ఉంటాడు. వాణ్ణి చంపేంత శక్తి లేక వాడెప్పుడు చంపుతాడో తెలియక చాలా అవస్థలు పడుతూ ఉంటుంది పాపం మన పిచ్చిమాతల్లి. ఫైనల్లీ వాట్ ఐ మీన్ టు సే ఈస్ స్టార్లైట్ వర్ధిల్లాలి. నెంబర్ 11 నకీబ్. మామూలుగా ఈ సిరీస్లో సూపర్ హీరోలు అందరికీ కాంపౌండ్ వి వల్ల సూపర్ పవర్స్ వస్తాయి. ఇవి వీళ్ళకి చిన్నప్పటి నుండే ఇస్తూ ఉంటారు. కాకపోతే ఈ కాంపౌండ్ వి ప్రపంచమంతటా స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు కొన్ని టెర్రరిస్ట్ సంస్థలు నకీబ్ లాంటి టెర్రరిస్టులకి కూడా వీటిని ఎక్కిస్తారు. అప్పుడు వీడు సూపర్ విలన్ లాగా మారతాడు. నకీబ్కి సెల్ఫ్ డిటోనేషన్, డ్యూరబిలిటీ లాంటి సూపర్ పవర్లు ఉన్నాయి. వాటితో దేన్నైనా పేల్చేయగలడు. సిరీస్ చూస్తున్నప్పుడు వీడు నెక్స్ట్ సీజన్ వరకు ఉండే సూపర్ విలన్ అనుకున్నాం, కానీ మన బ్లాక్ నోయర్ పెద్దగా కష్టపడకుండానే వీడిని చంపేస్తాడు. నెంబర్ 10 క్రిమ్సన్ కౌంటెస్. సింపుల్గా ఈ సూపర్ హీరోయిన్ గురించి చెప్పాలంటే మార్వెల్కి వాండాలాగా బాయ్స్కి క్రిమ్సన్ అన్నమాట. వాండా అంత పవర్ఫుల్ కాకపోవచ్చు కానీ చాలా పవర్ఫుల్లే. తన రెండు చేతులు ఒక్కసారి దగ్గరికి చేరిస్తే చాలు, సూపర్ బ్లాస్ట్లు చేసి మనుషులని మాంసపు ముద్దల్లా చేసి పడేస్తుంది. తన చుట్టుపక్కల ఉన్న ఫైర్ని కూడా తను అదుపు చేస్తుంది. అదేంటి బ్రో, ల్యాంప్ లైటర్కి కూడా ఇదే పవర్ ఉంది కదా అంటే తను ఫైర్తో మాత్రమే చేస్తాడు. అదీ కాక తనకు ఫైర్ ఉంటేనే చేస్తాడు. కానీ మన క్రిమ్సన్ మాత్రం అలా కాదు, చాలా పవర్ఫుల్. అందులోనూ తనకి పాటలు పాడడం, డ్యాన్సులు వేయడం అంటే కూడా చాలా ఇష్టం. నెంబర్ 9 క్వీన్ మేవ్. సింపుల్గా మేవ్ గురించి చెప్పాలంటే మార్వెల్లో క్యాప్టెన్ మార్వెల్ ఎంత పవర్ఫుల్లో, డీసీలో వండర్ ఉమెన్ ఎంత పవర్ఫుల్లో, అంత పవర్ఫుల్ మన క్వీన్ మేవ్. తను ఎంత స్ట్రాంగెస్ట్ ఉమెన్! భయం తక్కువ, శక్తి ఎక్కువ, స్ట్రెంగ్త్ ఎక్కువ, డ్యూరబిలిటీ ఎక్కువ, ఇలా ఎన్నెన్నో మంచి మంచి పవర్లు ఉన్నాయి మన మేవ్కి. తను ఒకేసారి వందల మంది మనుషులు వచ్చినా కూడా ఈజీగా బెరుకు బెనుకు లేకుండా పోరాడగలదు. అంత సత్తు ఉంది తనలో. తను గాల్లోకి ఎగరలేదు కానీ హల్క్లాగా పెద్ద పెద్ద జంపింగ్లు మాత్రం చేయగలదు. కానీ తనకి కూడా కొన్ని వీక్నెస్లు ఖచ్చితంగా ఉన్నాయి మాస్టారు. వాటిలో మెయిన్ ఏంటంటే తను ప్రేమించిన వ్యక్తిని హోమ్ల్యాండర్ ఎక్కడ చంపేస్తాడో అని భయపడుతూ ఉంటుంది. తను ప్రేమించిన ఎలీనాకి ఏమీ అవ్వకూడదని హోమ్ల్యాండర్ ఎన్ని తప్పులు చేస్తున్నా తనకి ఎదురు చెప్పలేక అక్కడి నుండి వెళ్ళలేక నర్రక్కం చూస్తూ ఉంటుంది. ట్రక్లని కూడా తుకడాలు చేయగల శక్తి ఉన్నా మనసు మాత్రం చాలా మెత్తగా ఉంటుంది పాపం. హోమ్ల్యాండర్ని భయపెట్టి పనులు చేయించుకుంటుంది. కానీ హోమ్ల్యాండర్ చంపాల్సి వస్తే ఫస్ట్ మేవునే చంపుతాడు. అంత డేంజర్లో ఉంది మన మేవ్. ఎందుకంటే తన ప్రియురాలు స్ట్రామ్ఫ్రంట్ చావుకి కారణం క్వీన్ మేవ్ కూడా అవుతుంది కాబట్టి. నెంబర్ 8 కిమికో. సింపుల్గా కిమికో గురించి చెప్పాలంటే ఒక సీమటపాకాయ అని చెప్పాలి. ది బాయ్స్ సిరీస్లో బాయ్స్కి అండగా దండగా ఉండే సూపర్ హీరోలో ప్రథమ స్థానంలో మన కిమికో ఉంటుంది. ఆఫ్కోర్స్ బిల్లీ బుచ్చర్ ఒక మంచి నాయకుడు అవ్వచ్చు, ఫ్రెంచి ఒక మంచి ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్ కావచ్చు, ఇలా ఎంతోమంది ఉన్నా వాళ్ళకి కిమికో సహాయం ఖచ్చితంగా చాలా అవసరం. కిమికోకి ఉన్న సూపర్ పవర్స్ ఏంటంటే ఎవరినైనా సరే దారుణాతి దారుణంగా చంపగలదు. ఇలా ఎందుకంటున్నానంటే ఒకసారి సిరీస్ చూస్తే మీకే అర్థమవుతుంది. అలానే తనకి సూపర్ స్పీడు, ఇంకా క్విక్ హీలింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. హీలింగ్ ఫ్యాక్టర్ అంటే అదేదో గీసేసుకుంటే నయమైపోయేంత కాదండి, ఇది చాలా స్పెషల్. ఆఖరికి బాయ్స్ సీజన్ 3లో బుల్లెట్ని బ్రెయిన్లోకి దింపినా కూడా హీల్ అయ్యేంత హీలింగ్ ఫ్యాక్టర్. తను హోమ్ల్యాండర్ అంత పవర్ఫుల్ కాకపోవచ్చు కానీ ఎంతోమందిని టిష్యూ పేపర్లాగా చీల్చి పడేసేంత పవర్ఫుల్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. నెంబర్ 7 విక్టోరియా న్యూమెన్. ఒకవేళ మీరు కానీ ఈ సిరీస్ని చూడకపోయినట్లయితే ఈ వీడియోని వెంటనే స్కిప్ చేసి నెక్స్ట్ సూపర్ హీరో దగ్గరికి వెళ్ళిపోండి. ఎందుకంటే స్పాయిలర్ అలర్ట్. మామూలుగా ఈవిడ ఈ సిరీస్లోనే అత్యంత డేంజరస్ ఉమెన్ అని చెప్పచ్చు. ఈవిడ ముందంతా ఫెడరల్ బ్యూరో ఆఫ్ సూపర్ హ్యూమన్ అఫేర్స్కి ఫౌండర్గా పవర్ఫుల్ కాంగ్రెస్ ఉమెన్ లాగా ఉంటూ సూపర్ హీరోలని తిడుతూ వాళ్ళని యాంటీగా చూపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారి ఈవిడ నిజస్వరూపం తెలిసేసరికి వాళ్ళంతా గగురుపొడిచింది. సీజన్ 2లో ఈ ట్విస్ట్ తెలిసాక మైండ్ పోతుంది లోపల. అనకుండా ఖచ్చితంగా ఉండలేం. ఈవిడకున్న పవర్స్తో మనుషులని పాప్కార్న్ లాగా పేల్చబడేస్తుంది.
చాలా గోరాతి ఘోరంగా మనుషుల తలల్ని పొచ్చకాయల్లా తన కళ్ళతోనే పేల్చిపడేసేది. అసలు ఆ ఫుటేజ్ని చూపిద్దామన్నా కూడా వీడియోని ఎక్కడ తీసి పడేస్తారో అనేంత భయం కలిగించేంత క్రూరంగా కర్కశంగా చంపుతుంది మనుషుల్ని. ఇంత పెద్ద సూపర్ హీరోని మనం ఓడించలేమంటారా మాస్టారు అంటే చెప్పలేం. తన కళ్ళని పొడి చేసినా, రీజనరేట్ అయ్యే సూపర్ హీరోతో తనని చంపించినా, తనకి కనపడకుండా దాడి చేసినా తను చనిపోవచ్చు, క్వైట్ పాసిబుల్. కానీ తనకు మాత్రం కనిపించారో, మీ మెడకాయ మీద తలకాయ మాత్రం పోచ్చకాయలా పేలాల్సిందే. నెంబర్ 6, స్ట్రాంగ్ఫ్రంట్. బాయ్ సీజన్ 2 చూడ్డానికి మెయిన్ రీజను చూసే మనుషులకు తన చేష్టల వల్ల ఎట్టే కోపం తెప్పించగల ఘనత ఒక్క స్ట్రాంగ్ ఫ్రెంట్కే ఉన్నాయి. అసలు ఈవిడకున్న పవర్స్ ఏంటి మాస్టారు అంటే, సింపుల్గా చెప్పాలంటే లేడీ తోర్ అనుకోండి, తన చేతులతో ఉరుములు మెరుపులు తెప్పించగలదు. ఆ ఉరుములు మెరుపులతో ఎగరగలుగుతుంది కూడా, షాకులకు గురి చేసి చంపేయగలదు. సింపుల్గా చెప్పాలంటే తోర్కి షజామ్కి క్రాస్ బ్రీడ్ అనుకోండి. హోమ్లాండర్కి ప్రియమైన ప్రియురాలు, నాజీలకు యువరాణి ఎవరైనా ఉన్నారు అంటే అది మన స్ట్రాంగ్ ఫ్రెంటే. వరల్డ్ వార్ 2 టైం నుండి ఇప్పటి వరకు బ్రతుకున్న సూప్ ఎవరైనా ఉన్నారు అంటే అది కూడా మన స్ట్రాంగ్ ఫ్రెంటే. కాంపౌండ్ వి వేసుకున్న ఫస్ట్ వ్యక్తి ఎవరో తెలుసా, అది కూడా ఈవిడే. నెంబర్ 5, బ్లాక్నాయర్. బ్లాక్నాయర్ గురించి చెప్పాలంటే తను సూపర్ స్ట్రాంగ్గా ఇన్సేన్ రీజనరేషన్ ఎబిలిటీతో చాలా పవర్ఫుల్గా ఉంటాడు. తన ఫైటింగ్ స్కిల్స్ అయితే అమోఘమని చెప్పాలి. తన నింజా టెక్నిక్స్తో మనుషులని దారుణంగా చంపేస్తాడు. తనకి నొప్ప అంటే ఏంటో కూడా పెద్దగా తెలీదు, కానీ తను ప్రపంచానికి కనపడాలి అనే కళని మాత్రం కళగానే ఉంచేశాడు మన సోల్జర్ బాయ్. సోల్జర్ బాయ్ వల్ల తను ఎన్నో కష్టాలు పడి ఉంటాడు. మామూలుగా తనకి ఒక మంచి అసాసిన్గా పేరు ఉన్నా, నకీబ్ లాంటి సూపర్ విలన్ని చంపినా, తనకి ఇవ్వాల్సిన గౌరవం మాత్రం ఎప్పుడూ మన బ్లాక్నాయర్కి దాకలేదు. తనని ఎప్పుడూ ఒక బానిస కుక్కలాగే ట్రీట్ చేస్తూ వచ్చారు. తను ఎంతో క్రూరంగా చంపినా కూడా తను ఎంతో సెన్సిటివ్గా ఉంటాడు. తనకున్న వీక్నెస్ ఏంటంటే ట్రీ నట్స్. ఇవి తింటే బ్లాక్నాయర్ హెల్త్ సరిగా పనిచేయక పడిపోతాడు. వాటికి కట్టప్పలాగా కష్టపడి పనిచేసినా కూడా పాపం దారుణమైన చావు చేస్తాడు. నెంబర్ 4, సిండి. వన్ ఆఫ్ ద మోస్ట్ టెరిఫైయింగ్ సూపర్ హీరో ఇన్ బాయ్ సీజన్ 2 అంటే ఖచ్చితంగా మన సిండీనే అని చెప్పాలి. ఫస్ట్ తనని చూసినప్పుడు ఈవిడేంటి స్ట్రేంజర్ థింగ్స్లో 11 లాగా గుండేసుకుని కామ్గా ఉంది అనుకుంటాం. కానీ తన సూపర్ పవర్స్ తెలిసాక వామ్మో ఆనకుండా మాత్రం ఖచ్చితంగా ఉండలేం. తనకున్న టెలికైనసిస్ పవర్స్తో ఎంతటి మనిషినైనా ఎలాంటి వస్తువునైనా ముద్దలాగా చేసి పడేస్తుంది. బుల్లెట్లు కానీ స్ట్రాంగ్ ఫ్రంట్ పవర్స్ కానీ తనని పూర్తిగా అదుపు చేయలేకపోతాయి. తను ఏమైందో, ఎక్కడికి పోయిందో, ఎప్పుడొస్తుందో మాత్రం ఎవ్వడికి తెలీదు. నెంబర్ 3, ర్యాన్ బుచ్చర్. టెక్నికల్గా చెప్పాలి అంటే ఈ పిల్లోడు హోమ్లాండర్ కొడుకు, అంటే బిల్లీ బుచ్చర్ వల్ల ఆవిడకి, హోమ్లాండర్ వల్ల కలిగిన సంతానం. సో హోమ్లాండర్కి ఉన్న అన్ని శక్తులు ఈ పిల్లోడికి కూడా ఉంటాయి. కాకపోతే ఇప్పటివరకు ఈ పిల్లోడిని పెద్దగా క్రూరంగా చూపించలేదు. ఫ్యూచర్లో చూపించే అవకాశాలు మాత్రం పుష్కలంగానే ఉన్నాయి. వీడు ఎంత పవర్ఫుల్లో చెప్పాలంటే తన పవర్స్ని కూడా అదుపు చేయలేక ఆఖరికి తన తల్లిని కూడా చంపేసిన అత్తినాయాలు ఈ ర్యాన్ బుచ్చరు. యంగ్ ఏజ్లోనే పవర్స్ పూర్తిగా డెవలప్ అవ్వకముందే ఇలా ఉన్నాడంటే పెద్దయితే వాళ్ళ నాయన్ని మించిపోతాడు. ర్యాన్లో ఉండే ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఈ సిరీస్లో పుట్టిన న్యాచురల్ బార్న్ సూప్ ఎవరైనా ఉన్నారు అంటే అది మన ర్యాన్ బుచ్చరే. తన పవర్స్తో స్ట్రాంగ్ ఫ్రంట్ని కాల్ చేసిన తీరును చూస్తేనే తెలుస్తుంది వీడు కూడా ఫ్యూచర్లో క్రూరంగా మారుతాడు అని. వీడికి కోపం రానంత వరకు మాత్రమే మనిషి, కోపం వచ్చిందో మృగంలా మారతాడు. అచ్చు తండ్రి పోలిక. కామిక్స్లో హోమ్లాండర్ని ఆపడానికి ఒక క్లోన్ని సృష్టిస్తారు. సిరీస్కి వచ్చేసరికి కోడికుని పుట్టించారు అనుకుంటా. నెంబర్ 2, హోమ్లాండర్. సింపుల్గా హోమ్లాండర్ గురించి చెప్పాలి అంటే ఒక మంచి సూపర్ మ్యాన్ ఈవిల్గా మారితే ఎలా ఉంటాడో అచ్చు అలానే ఉంటాడు మన హోమ్లాండర్. ఈ సిరీస్ మొత్తం మీద మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరో, మోస్ట్ టెరిఫైయింగ్ సూపర్ విలన్ ఎవరైనా ఉన్నారా అంటే ఆ రెండు కూడా ఒకే వ్యక్తి, ఆయనే హోమ్లాండర్. హోమ్లాండర్కు ఉన్న శక్తుల వల్ల అందరూ తనకి చాలా అంటే చాలా భయపడతారు, ఒక్క బాయ్స్ టీమ్ తప్ప. తనకున్న పవర్ఫుల్ హీట్ విజన్తో ఎలాంటి మెటల్నైనా రెండు ముక్కలుగా చేసేయడం, తనకున్న సూపర్ స్పీడు ఫ్లయింగ్ అబిలిటీతో ఎక్కడికైనా ఒక్క సెకండ్లో ఎగిరిపోవడం, తనకున్న బలంతో ఎవ్వరి బోన్స్నైనా సున్నంలా నలిపేయడం, ఇలా ఎన్నెన్నో పవర్స్ మన హోమ్లాండర్ సొంతం.
చేస్తానని ఎవ్వరూ ఏమి చేయలేరు. ఈ క్యారెక్టర్ చేసిన ఆంటోనీ స్టారు ఇందులో నటించలేదు, జస్ట్ జీవించేశాడంతే. అంత అద్భుతంగా చేశాడు. తనకున్న వీక్నెస్ ఏంటంటే మెంటల్గా స్టేబుల్గా ఉండలేకపోవడం మాత్రమే. దానివల్ల తనకంటూ నష్టమేమీ లేదు, కానీ ఎదుటి వాళ్ళకి కొండంత కష్టం. హోమ్లాండర్కి ఎదుటి వాళ్ళ ప్రాణాలంటే లెక్కే లేదు. వాటిని దూది పింజల్లాగా చూస్తాడు, చీమల్లాగా చిదిమేస్తాడు. కాకపోతే తనే గ్రేట్ అని, తను మాత్రమే గ్రేట్ అని అందరూ అనుకోవాలని ఆరాటపడుతూ పోరాటం చేస్తుంటాడు. తను పక్కనే ఉంటే ఎవరు సేఫ్గా ఫీల్ అవ్వనే అవ్వరు. అంత ప్రమాదకారి. 1 సోల్జర్ బాయ్. సీజన్ 3లో ఇంట్రడ్యూస్ అయిన మెయిన్ సూపర్ హీరో మన సోల్జర్ బాయ్. సోల్జర్ బాయ్ గురించి సింపుల్గా చెప్పాలంటే, మన కెప్టెన్ అమెరికాకి హీట్ బ్లాస్ట్ లాంటి పవర్స్ వస్తే ఎలా ఉంటాడో అచ్చు అలానే ఉంటాడు మన సోల్జర్ బాయ్. తనని తట్టుకోవడం అంత ఈజీ ఏమీ కాదు. వాటికి ఒకప్పుడు టీమ్ లీడర్గా ఉండి పే బ్యాక్ అనే టీంని లీడ్ చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత రష్యన్స్ తనని కిడ్నాప్ చేసి కొన్నేళ్ళు అక్కడే తన మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు. ఫైనల్గా బుచ్చర్ పుణ్యమా అని బయటకొచ్చి భయాందోళనలు సృష్టిస్తాడు. హోమ్లాండరే భయంకరమైన వ్యక్తి అనుకుంటే అంతకంటే భయంకరంగా ఉంటాడు మన సోల్జర్ బాయ్. అసలు సీజన్ 3 ఎపిసోడ్ 7లో వచ్చిన ట్విస్ట్ అయితే ఇప్పటికీ మైండ్ ఉండిపోవట్లా. హోమ్లాండర్కి సరైన మగాడు మొనగాడు ఎవరైనా ఉన్నారు అంటే అది మన సోల్జర్ బాయే. సోల్జర్ బాయ్ చేసే హీట్ బ్లాస్ట్ వల్ల ఎదుటి వ్యక్తిలో ఉన్న కాంపౌండ్ వి కూడా ఆవిరైపోయి వాళ్ళు నార్మల్ మనుషుల్లాగా అయిపోతారు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ పవర్స్ అన్నీ కోల్పోతారు. అంత పవర్ఫుల్ మన సోల్జర్ బాయ్. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియోలో చెప్పిన సూపర్ హీరోస్లో మీకు ఎవరు బాగా నచ్చారో, ఎవరు మీ ఫేవరెటో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గంట ముఖ్యం బిగులు. థ్యాంక్ యూ.